అండి హైదరాబాద్ నుంచి సుమ రాస్తున్నారు. శివుడికి నందికి మధ్య నడవకూడదంటారు, నిజమేనా తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. అజామధ్యే ఖరామధ్యే దంపత్యోహ అంటూ ఒక తమాషా శ్లోకం కూడా పెద్దలు చెబుతారు. మేకల మంద మధ్యలో నడవకూడదు, గాడిదల మధ్యన నడవకూడదు, మొగుడు పెళ్ళాల మధ్యన కూడా నడవకూడదు. వాళ్ళంతా వీణ్ణి చెత కొడతారట లేదా ఇబ్బంది పాలు చేస్తారట. అటువంటి సంబంధమే భక్తుడికి భగవంతుడికి కూడా ఉంటుంది. నవ విధాలుగా ఉండేటటువంటి భక్తి తత్వంలో నవవిధ భక్తి మార్గాలు వేరు, భగవంతుడికి భక్తుడికి ఉండేటటువంటి నవవిధ సంబంధాలు వేరు. ఈ సంబంధాలలో నిరంతరం స్వామి దీక్షలో స్వామి సన్నిధానం కూర్చునేటటువంటి వాడు నందీశ్వరుడు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయిక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాపయ ప్రభో. ఆ స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ పిమ్మట మనం ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. శివుడు కూడా నిరంతరం తన సన్నిధానంలో తననే చూస్తూ కూర్చున్నటువంటి నందీశ్వరుడినే గమనిస్తూ ఉంటాడు. ఆయన కన్ను చెదరదు, పక్కకు వెళ్ళదు. కేదారీశ్వర వ్రతం అన్న వ్రతాన్ని మనం గమనించినప్పుడు పార్వతీ పరమేశ్వరులు పక్క పక్కనే కూర్చుని ఉండగా భృంగిరిటి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు, పార్వతీదేవిని విడిచిపెడతాడు. పార్వతీదేవి ఎందుకలా అని అడుగుతుంది. యోగీశ్వరులకు నీతో పని లేదు అంటాడు ఈశ్వరుడు. ఆవిడ కోపం వస్తుంది, తపస్సు చేస్తుంది. 21 రోజుల పాటు శివుడి యొక్క సగం శరీరాన్ని బలంగా పొందుతుంది. ఎందుకు ఈ కథ చెప్పుకుంటున్నాం అంటే ఈశ్వరుడు భక్త సులభుడు, అశుతోషుడు. నిరంతరం తన సన్నిధానంలో కూర్చుని ఉండేటటువంటి చందీశ్వరుడినే ప్రేమగా చూస్తూ ఉంటాడు. శివుడి చూపు మన వైపు రావాలి కనుక ఆ నందీశ్వరుని యొక్క 2 కొమ్ముల మధ్యలో నుంచే మన దృష్టిని ఈశ్వరుని వైపు నిగిడ్చి నందీశ్వరి యొక్క వృషణాలను చేతితో నెమ్మదిగా నిమరడంతో ఆ నందీశ్వరుని శరీరం కొంత గగుర్పాటు చెందుతుంది. కన్నులు అరమూతలు పడతాయి. దాంతో శివుడి దృష్టి కొంచెం పైకి లేస్తుంది. ఆ 2 కొమ్ములు, ఒక కొమ్ము విష్ణువు, ఒక కొమ్ము బ్రహ్మ, ఆ మధ్యలో నుంచి వచ్చేటటువంటి దృక్కులు శివ సంబంధితములైనవి. అంత తనుక నందీశ్వరుని కన్నులలో కన్నులు పెట్టి చూచేటటువంటి ఈశ్వరుడు ఎప్పుడైతే ఇలా మనం నందీశ్వరునికి కృష్ణమును నిమరణం చేత అతని గాడి కన్నులు అరమూతలు పడ్డాయో శివుడి చూపులు కొంచెం పైకి అలా ఎవరు అని చూస్తాయి. ఆ చూపులలో మనం పునీతులమవుతాం. కనుక ఈశ్వరునకు నందీశ్వరునకు మధ్యన నడవకూడదు. ఇది దోషం, మహాపాపం.